ఆ ఎమ్మెల్యేలను జగన్ ఇలా సిద్ధం చేస్తున్నారా? ఎన్నికల ముందు కాలం ప్రతి పార్టీకి ఎంతో కీలకమైనది. పైగా టికెట్లు కేటాయించడం అనేది పార్టీల అధినేతలకు కత్తి మీద సాము లాంటిదే. అందుకనే ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారనే విషయంలో 1కి 10 సార్లు సర్వేలు ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటుంటారు. ఇదే విషయమై జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పారు. అదేంటంటే టికెట్ దక్కని వాళ్ళు ఎవరూ నిరుత్సాహపడవద్దని, టికెట్లు దక్కిన వాళ్ళు దక్కని వాళ్ళు కూడా తన మనుషులే అన్నారు. టికెట్లు దక్కన వాళ్ళకి వేరే రకంగా సర్దుబాటు చేస్తానని హామీ ఇచ్చారు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ 3 పాయింట్లు ఉన్నాయి. మొదటిది, టికెట్లు ఇవ్వదలుచుకోని వాళ్లను మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నారు. టికెట్లు దక్కనే వాళ్ళు తిరుగుబాటు చేయవద్దని, అలాంటి వాళ్ళకి ఇతర పదవులు ఇస్తానని, మళ్ళీ అధికారంలోకి రాబోయేది వైసీపీనే అని చెప్పడం ద్వారా టికెట్లు దక్కని వాళ్లను పార్టీ నుండి ఎవరూ బయటకు వెళ్ళవద్దని పరోక్షంగా చెప్పడమే. చివరిగా పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం. కాబట్టి టికెట్లు దక్కని వాళ్ళు తిరుగుబాటు లేవదీసే ఆలోచన మానుకోమని హెచ్చరించడమే. ఈ 3 పాయింట్లను మంత్రులు ఎమ్మెల్యేల మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పేశారు. జగన్ చెప్పిన 3 పాయింట్లు చేరాల్సిన వాళ్ళకి డైరెక్ట్గానే చేరుంటాయి. ఎందుకంటే ఎవరెవరికి టికెట్లు ఇవ్వకూడదనే విషయంలో జగన్ ఈ పాటికే క్లారిటీతో ఉన్నారు. టికెట్లు దక్కవు అని కొందరు ఎమ్మెల్యేలకు కూడా పూర్తి క్లారిటీ ఉంది. అలాంటి వాళ్ళ కోసమే జగన్ తాజాగా సమీక్ష నిర్వహించారు. టికెట్ల కేటాయింపు విషయంలో కేసీఆర్ ఎంతటి సమస్యలను ఎదుర్కొంటున్నారో అందరూ చూస్తున్నదే. టికెట్లు దక్కని కొందరు నేతలు పార్టీ మారిపోయారు, మరికొందరు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. ఇదే సమయంలో మరికొందరు పార్టీలోనే ఉండి తిరుగుబాటు లేవదీశారు. ఎన్నికల ముందు ఇలాంటివన్నీ ఏ పార్టీలో అయినా చాలా సహజమే. అందుకనే వైసీపీలో ఇలాంటివి తలెత్తకుండా జగన్ ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లున్నారు. జగన్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా టికెట్లు దక్కవని కన్ఫర్మ్ అయిపోయిన సిట్టింగులు చేయకుండా ఉంటారా?